श्री विष्णु वक्षस्थल संस्थिताये नमो नमः सर्वविभूतिदाये जयतु जयतु लक्ष्मीर्लक्षणालंकृतांगी जयतु जयतु पद्मा पद्मसद्माभिवंद्या పంపుతా అనుకున్నాను రా రఘుపతి కానీ అప్పుడప్పుడు ఎస్టేట్కి వెళ్ళి దగ్గరుండి చూసుకోకపోతే వారికి బాధ్యతలు బుర్రకెక్కవేమోనని నా భయం బావా బాధ్యతలు తెలియాలంటే మీ వాడి చేత మా సుజాత మెళ్ళలో మూడు ముళ్ళు వేయించేస్తే సరి గుర్రానికి కళ్ళంలాగా మగవాడికి పెళ్ళం అనేది ఉంటే ఓ పద్ధతిగా ఉంటుంది దాందేముందిరా అనుకున్న సంబంధం అన్ని విధాలా మాకు నచ్చిన సంబంధం వారి ఎస్టేట్ నుంచి రాగానే పెళ్లి జరిపించేద్దాం డాడీ బయలుదేరుతున్నా హలో అంకుల్ ఇప్పుడే వచ్చారా ఆడపిల్లల తండ్రిని అప్పుడప్పుడు రాక తప్పదు కదయ్యా ఏమిటి నీ ఫ్రెండ్ని కూడా తీసుకెళ్తున్నావు ఎస్టేట్కి అక్కడ మన ఎస్టేట్ వర్కర్స్ కి సరైన డాక్టర్ లేడట వీడి ప్రాక్టీస్ కూడా అక్కడే చేయొచ్చు కదా అని తీసుకెళ్తున్నాను పదండి పదండి మళ్ళీ వద్యం వచ్చేస్తుంది అయ్యగారు సామాన్లను పెట్టేసానండి ఎరా నా ముందుకు చెప్పులతో వస్తావట్రా తప్పైపోయింది బాబు క్షమించండి నువ్వెంత అని బ్రతికెంత ఆలయం లాంటి ఇంట్లోకి నీ పాలిటి దైవం లాంటి మా ముందుకు చెప్పులు తోస్తావట్రా ఏదో తెలియక తెలియక కాదు ఒళ్ళు పొగరకి వాడు అంతస్తు ఏమిటో మర్చిపోయాడు బరా నీకు ఇంట్లో పని లేదు పో వెళ్ళు నువ్వు రా బాబు బాబుని జాగ్రత్తగా దింపేసి నువ్వు వెంటనే వచ్చేయి అలాగే బాబు బాబు ఆరోగ్యం చూసుకుని ఆయన డాక్టర్ అంకుల్ నీదే బాధ్యత అలాగే అంకుల్ వెళ్ళండి Thank you.
డ్రైవర్ వేడెక్కిందా? సరే చల్లారే దాకా మనం వేడి చేసుకుందారా. సర్లే, మీ ముందు చెప్పులు వేసుకోవడమే ఘోరమైన నేరం అంటారు మీ నాన్నగారు. ఇక సిగరెట్ గాలిస్తే అంతే. రే ఊరుకోరా, మనిషికి నీరు నిప్పు గాలి కంటే ఆస్తి హోదా అంతస్తు ముఖ్యమని డాడీ నమ్మకం. ఆయన మాటలు పట్టించుకోకూడదు. సరే గాని రే రాజా, మీ నాన్న మనస్తత్వం ఏమిటో ఎవరికి అర్థం కాదురా. ఉన్నట్టుండి సీరియస్ అయిపోతాడు, మళ్ళీ వెంటనే మామూలు అయిపోతాడు. అవునరా, అప్పుడప్పుడు నాకు తలనొప్పిగానే ఉంది. ఏం చేస్తాం, పెద్దవాడు నేనంటే అవిధమైన ప్రాణం. ఆయన మనసు నొప్పించడం నాకు ఇష్టం లేదు. ఆయనలా నువ్వు మారకపోతే మాకు అదే 10,000. నేనేమిటో నా మనసు ఏమిటో తెలిసి ఎలా మాట్లాడతావా? ఒరేయ్, నీకు గుర్తుందా చిన్నప్పుడు మనం కలిసి చదువుకునేటప్పుడు మీ ఇంటి నుంచి వచ్చిన గంజన్నం, వాడింటి నుంచి వచ్చిన పప్పన్నం, మా ఇంటి నుంచి వచ్చిన పరమాన్నం, కులమేమిటో మతమేమిటో ఎంగిలేమిటో తెలియకుండా కలిసిమెలిసి తినేవాళ్ళం. యాడి ఏమన్నా సరే మనందరం ఇలా కలిసిమెలిసి ఉండాల్సిందేరా. రాజా నేను బయలుదేరతాను రా. అప్పుడేమిట్రా, 2 రోజులు ఉండేడా? సర్లే, మిమ్మల్ని దించిన తక్షణమే తిరిగి రమ్మని మీ నాన్నగారు ఆర్డర్ వేశారు. ఆలస్యం అయితే అగ్గిరాముడు అయిపోతాడు. రే రే రే, నిజం చెప్పరా, వాళ్ళ నాన్నగారు ఆర్డర్ వేశారని వెళుతున్నావా, మీ శ్రీమతి ఆర్డర్ వేసిందని వెళుతున్నావా? కరెక్ట్. ఆవిడ గారు త్వరగా వచ్చేయండి, మీరు లేకపోతే తోచదు నిద్ర పట్టదు. ఏ సర్లేరా, పెళ్లి పెటాకులు లేని మీకేం తెలుస్తుంది పెళ్ళి అయిన వాళ్ళ గురించి. మీరేమైనా అనుకోండి, నేను మాత్రం బయలుదేరుతున్నాను. రే జాగ్రత్త రోయ్, ఆవిడ గారిని తలుచుకుంటూ డ్రైవ్ చేసామంటే వెళ్ళి గోతులో పడతాం. దండలు బాబు గారు, దండలు. ఎరా రావుడు, బాగున్నావా? మేనేజర్ ఎక్కడ? ఇప్పుడు దాకా ఇక్కడే ఉన్నారు బాబు. ఆ గూడెం పెద్ద దొరికి హఠాత్తుగా మాయదారు రోగం మీద వచ్చిందని తెలిసి చూడటానికి వెళ్ళారు. ఎరా డాక్టర్, నువ్వు వస్తున్నావని తెలిసి ఎక్కడ లేని రోగాలన్నీ ఇక్కడికి వచ్చాయి నిన్ను ఆహ్వానించడానికి. మరి పదా, అతనికి ఎలా ఉందో చూసేద్దాం. నేనా వృత్తే దైవం అనుకునే మహానుభావా? నువ్వు వెళ్ళిరా, మనం కాస్త రెస్ట్ తీసుకుంటాం. మేనేజర్ బాబు దొరా. నమస్కారం సార్. డాక్టర్ గారు చిన్నబాబు గారు స్నేహితులు. మీకు ఒంటో బాగలేదని తెలియగానే వెంటనే మిమ్మల్ని చూడటానికి వచ్చేసారు. చూడవయ్యా దొరా, 4 రోజులు అక్కర్లేదు, 2 రోజుల్లో లేచుకొచ్చుంటావు. డాక్టర్ గారు కూడా వచ్చారుగా, నేను వెళ్ళి చిన్నబాబు గారు కనిపిస్తాను. అలాగే వెళ్ళండి, పడుకోండి. ఏం పర్వాలేదు, మామూలు జ్వరమే, కొన్ని మాత్రలు ఇస్తాను తగ్గిపోతుంది. ఎవరైనా ఉంటే కొంచెం మంచిని తీసుకురమ్మండి. మళ్ళా కాసిని మంచిని అట్రా. ఎవరు? పట్నం డాక్టర్ బాబే, మా అయ్య కోసం పట్నం నుంచి వచ్చారా? ఏంత ఆశ్చర్యపోతున్నావు, రాకూడదా? రాకూడదని కాదు డాక్టర్ బాబు, వచ్చినందుకు సంబరంతో ఏ అనాలో తెలియక. థ్యాంక్స్ అంటే చాలు. అయితే ఒక్క టాంక్ ఏంటి బాబు, 100 టాంకులు, 1,000 టాంకులు. నా ఒక్క గానొక్క బిడ్డ బాబు, పేరు మల్లి. అల్లరి మనిషి గాని మనసు మాత్రం మళ్ళీ మొగ్గ బాబు. 4 రోజులు ఆగితే నా మనసు బాబుకే తెలుసుద్ది, నువ్వు చెప్పారా ఏంటి? అదేది ఇదిగో మళ్ళీ మీ అయ్యకి ఈ మాత్రలు ఇస్తున్నాను, రేపటి గనే తగ్గకపోతే సూది మందు వేస్తాం. సూది మందు ఖచ్చితంగా తగ్గిపోద్దా బాబు? ఓ తప్పకుండా. అయితే ఆ మంది ఏమొచ్చుగా? గడుస్తానివే, తగ్గిపోతే ఎలా, నేను మళ్ళీ రావాలి. డాక్టర్ గాని రావాలేంటి మా ఇంటికి? అంటే చూడడానికి రావచ్చు అంటావు? తప్పకుండా రావచ్చు, అభిమానంగా చూడడానికి వస్తానంటే అంతకంటే కావాల్సిందే ఉంది. అలాగే నేను వస్తాను. వచ్చినందుకు ట్యాంకు బాబు. ట్యాంకు ట్యాంకు దొరా, నేను వెళ్ళొస్తాను. పడుకో పడుకో పడుకో. వస్తా దొరా. మంచిది బాబు. బాయ్ మల్లి. బాయ్ అన్నారు అంటే వెళ్తానని చెప్పడం అన్నమాట. రే గోపాల్ గారు, ఏమిట్రోయ్ అశోకవనంలో సీతమ్మూర్లో అలా కూర్చున్నావు? ఏం లేదురా, అది సరిగాని నువ్వు ఎక్కడికి బయలుదేరావు? ఇక్కడికి వచ్చింది ముసలమ్మలాగా ముసుగు పెట్టి కూర్చోడానిక. బయలుదేరి, అలా ఎస్టేట్ అంతా ఒక చుట్టు చుట్టుదాం. నేను రానులే, నువ్వు వెళ్ళు. ఏ ఇక్కడేం చేస్తావు? ఇంట్లో వంట చేస్తావా, ఇల్లు తుడుస్తావా? లేరా కాదురా, నేను రాముని తీసుకుని వర్కర్స్ కాలనీకి వెళ్ళి వాళ్ళ హెల్త్ చెకప్ చేయాలి. ఏ మన పెద్ద దొరకు వచ్చింది అంటూ రోగం, ముందు జాగ్రత్త పడడం చాలా మంచిది. ఓ వర్కర్స్ ఆరోగ్యం అంటే మనం మాట్లాడే పని లేదు. ఓకే, యువర్ బ్యాడ్ లక్. అందమైన ప్రకృతిని చూసే అదృష్టం నీకు లేదు, నువ్వు మిస్ అయిపోతున్నావు. ఓకే బై బై. నీకేం తెలుసు, నేను ప్రకృతిలో అందమైన అందాన్ని చూశాను, నా గుండెల్లో దాచుకున్నాను.
ఏంటిది చెట్ల ఆకులు కొత్తగా మొగల శబ్దం చేయడం ప్రాక్టీస్ చేస్తున్నాయా ఏయ్ ఎవరది ఎవరంటుంటే వంశీని నువ్వేం చెప్పబోతున్నావో నాకు తెలుసు నీకు నా మీద ఏదో తెలియని ఫీలింగ్ కలిగింది అది ఇష్టమో స్నేహమో ప్రేమో నీకు తెలియట్లేదు ఒక్కసారిగా నా గుండెల మీద వాలిపోవాలనిపిస్తుంది అవునా శిల్ప నాకు కూడా ఏదో తెలియని ఫీలింగ్ గుండె నిండా ఉంది అది ప్రేమే అయి ఉంటుంది అంటాననుకున్నావా ఇలా ప్రేమ వంకాయ గోంగూర లాంటి ఫీలింగ్స్